హల్లెలూయా 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 చూడండి, దేవుడు మన ఎడల ఎంతో ప్రేమను చూపిస్తున్నాడు అండి. మనము ఆయన రాకడ బహు సమీపముగా ఉన్న కొలది మనం ఏం చేయాలి చెప్పండి? మరీ ఎక్కువగా ఆరాధించేవారిగా ఉండాలి అని. ఆయన రాకడ తెలిసిన కొలది మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో ఆరాధించటానికి మొదటి వారిగా ఉండాలి. సత్క్రియలు చేయటానికి సత్ప్రవర్తన కలిగిన వారిగా నా బిడ్డలు ఉండాలి అని. ఈ లోకములో ఎందుకంటే ఆయన పడిన ప్రయాస, ఆయన పడిన వేదనలు మనలను కాపాడుట కొరకు అనేక తరాల నుండి అనేక తరములలో ఉన్న వారందరినీ కూడా, మరి ఆయన నామమందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని ఆయన కాపాడాలని ఆశ కలిగి ఆయన సహనాన్ని చూపిస్తున్నాడు అండి. ఈరోజు నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ మరలా దేవుని సన్నిధికి, ఇంకా దైవజనుల మీద దేవుని సన్నిధికి వ్యతిరేకముగా నీవు మాట్లాడే ప్రవర్తన ఆలోచన దేవుడు ఎందుకంటే ఇంకా నీ యొక్క ప్రవర్తనను బట్టి ఆయన బాధపడుతూనే ఉన్నాడు. కనుక అలాంటి ప్రవర్తనలుంటే సరిచేసుకుని సత్ప్రవర్తన కలిగిన వారై మేలుకొని దేవుని సన్నిధిలో మనము ఆయనను ఆరాధించే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. జకరియా గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనాన్ని తీసుకుందాం. జకరియా గ్రంథము చూడండి, 10వ అధ్యాయం మొదటి వచనం. కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి, ప్రతి వాని చేనిలోను పైరు మొలచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును, గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధ నొందిరి. నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును, మేకలను నేను శిక్షించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయును. అక్కడ కడవరి కాలమున వర్షము దయచేసేనని యెహోవాను మీరు వేడుకొనండి, ప్రతి వాణిని చేను పైరు మొలుసునట్లుగా యెహోవా మొలిపించును, మెరుపులను పుట్టించును, ఆయన వానను ఏం చేస్తారు చెప్పండి? మెండుగా కురిపిస్తాడంట. కనుక దేవుడు అంటున్నాడు, ప్రతి వాణ్ణి పైరు, ప్రతి వాణ్ణి చేను ఫలించాలి, ప్రతి ఒక్కరూ బీడు భూములుగా ఉండకూడదు అని. ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో వారు ఎలా ఉన్నారు అంటే, మాలో ఆశీర్వాదాలు పోయినాయి, మా తలంపులన్నీ కూడా నాశనమైపోయినాయి, మేము ఈరోజు అనేకమైన బాధలకు గురి అయిపోయి ఉన్నాం, కనుక మాకు ఆదరణ లేదు అని చెప్పి వారు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? అన్య దేవతల స్వప్నముల కొరకు పరిగెట్టారు. అన్య దేవతల స్వప్నములను సోదెగాండ్లను కల్పించిన మాయోపాయ కల్పన భావములను వారు ఏం చేస్తున్నారు చెప్పండి? వాటి మీద ఆధారపడి మాయోపాయమైన కల్పన కథల వైపు వారు తిరిగారు. దేవుడు మమ్మలను మర్చిపోయాడు, మాకు వానలు లేవు, మా పంటలు లేవు, మాలో ఆత్మ ఫలాలన్నీ కూడా పోయినాయి, ఈరోజు మా మీద దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇచ్చినవన్నీ కూడా సమస్తము కూడా ఈరోజు పోయినవి, కనుక మేము ఏమి చేయాలా అని వారు ఆలోచించి ఏం చేస్తారు చెప్పండి? గృహ దేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి,
కనుక జోదెగాండ్లు నిరర్థకమైన దర్శనములు కలిగినవి కలిగినవి మోసముతో కలలకు భావము చెప్పి మోసముతో కలలకు భావము చెప్పి మాయగల భావములు చెప్పి మాయగల భావములు చెప్పి ఓదార్చి చెప్పి ఓదార్స్తున్నారు మాయలో పడిపోయారు ఇశ్రాయేలీయులు కలల భావముల మీద ఆధారపడ్డారు ఏమి జరగబోతుంది మా పరిస్థితి ఏంటి కనుక దేవుణ్ణి విడిచిపెట్టేశారు దేవుణ్ణి వారు ఎంతగానో వారిని ఆదరించి గొప్పవారిగా చేసి వారిని ఆశీర్వదించిన ఏ కాలములోనైనా వారు బహుగా ఫలించే విధముగా దేవుడు వారిని సమృద్ధిలో ఆశీర్వదించినప్పుడు వారు దేవుని యొక్క ఆయొక్క ప్రేమను ఆయన చూపిన ఆదరణ మర్చిపోయి వారు ఏం చేస్తారు చెప్పండి దేవుని సన్నిధికి తలంపులను వారు వారి ఆలోచనలు చెడగొట్టుకున్నారు కనికని వారి ఫలాలు అంటున్నారు ఇదిగో మా సేనలు పండటలేదు మాలో ఆత్మ ఫలాలు రావటలేదు ఈ రోజు మా జీవితంలో ఏమి జరుగుతుందో తెలియదని చెప్పి మాయోపాయమైన ఆలోచనల వైపు అబద్ధాలను మోసాలను ఆ ప్రకటించే ఆ గృహ దేవతల ఆయొక్క అది ఎవరు చెప్పండి ఆ గృహ దేవతలను ఆరాధించే కాపర్ల వైపు తిరిగిపోయారండి కాపర్ల యొక్క మాయోపాయములు కల్పించే కాపర్ల యొక్క దర్శనాల మీద ఆ మాటల మీద వారు ఆధారపడి వారిని ఏం చేస్తున్నారు చెప్పండి ఏం పర్వాలేదు అని చెప్పి వారు ఓదార్స్తున్నారంట ఓదార్స్తున్నప్పుడు దేవుడు వారిని చూశాడు ఎందుకంటే వీళ్ళ జీవితము ఇలా ఎందుకంటే వ్యర్థమైన మాటలు వ్యర్థమైన తలంపులు కలిగి నా సన్నిధిలో బహుగా ఫలించవలసిన వారు వీరు ఫలాలు లేని వారిగా అయిపోయి ఉన్నారు వీరిని మరలా తిరిగి దేవుడు అంటున్నాడు వారి చేనును దేవుడు ఏమన్నాడు చెప్పండి ప్రతివాని చేను పైరు మొలుసునట్లు యెహోవా మెరుపులను పుట్టించును ఆయన వానలను మెండుగా కురిపిస్తానికి ఆయన సిద్ధమయ్యాడు మరలా తిరిగి వారిని బలపరుస్తానికి ఈ జీవితములో వారు మాయోపాయముల మీద వారు ఆధారపడి ఆ మాయోపాయమైన కాపర్ల మీద దృష్టి కలిగి వారేం చేస్తారు చెప్పండి శాశ్వతమైన జీవమునిచ్చే దేవుణ్ణి విడిచిపెట్టేశారు ఆ దేవుడి మీద వారు ఆసక్తి లేని వారిగా అయిపోయినప్పుడు దేవుడు తిరిగి వారితో మరలా మాట్లాడుతూ ఉన్నాడు వారిని ఏమంటున్నారు చెప్పండి మూడో వచనములో నా కోపము కాపరుల మీద పడును నా కోపము మండుసు కాపరుల మీద పడును మేకలను నేను శిక్షించదను నేను శిక్షించదను శిక్షించదను సైన్యములకు సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదా వారిని తన మందయైన యూదా వారిని దర్శించి దర్శించి వారిని తనకు రాజకీయములగు వారిని తనకు రాజకీయములగు అశ్వముల వంటి వారినిగా చేయును అశ్వముల వంటి వారిగా నేను చేయును చేస్తాను దేవుడు అంటున్నాడు అక్కడ నా బిడ్డలు గొర్రెల వంటి వారై అక్కడ పైన రెండవ వచనంలో రాయబడి ఉంది కాబట్టి ఆ గొర్రెల మంద తిరుగులాడునట్లు గొర్రెల మంద తిరుగులాడునట్లుగా నా జనులు తిరుగులాడిరి తిరుగులాడి కాపరి లేని వారిగా బాధనొందిరి బాధపడుతున్నారు నా బిడ్డలు గొర్రెల వంటి వారై కాపరి లేని వారిగా వారు బాధలను అనుభవిస్తున్నారు కనుక నేను వారిని దర్శిస్తాను వారి మీద నేను నా కృపను వారికి తెలియజేస్తాను ప్రతి వాని చేను మరల మొలుస్తుంది ప్రతి వాని యొక్క పంట మరల పండుతుంది ప్రతి వారి జీవితాలు మరల తిరిగి నేను వారికి ఆశీర్వాదాలు ఇస్తాను యోదా ప్రజలు నా ప్రజలు సోదెగాండ్లకు మాయోపాయమైన తలంపులకు వారు కాపర్లను ఏర్పరుచుకుని వారిని ఏం చేస్తున్నారు చెప్పండి వారిని కాపర్లుగా ఏర్పరుచుకుని
వారి మాయోపాయములలో వారు చెప్పిన మాటలను బట్టి వారు ఓదార్స్తుంటే ఆ ఓదార్పులోనే వారు ఉండిపోయారు. కనుక దేవుడు అంటున్నాడు వారికి ఏ మేలు కలగటలేదు. కనుక ఇక వారి జీవితంలో వారు తీసుకున్న నిర్ణయం ఇక పాతాళము తప్ప ఏ ఆశీర్వాదాలు వారికి లేవు. కనుక దేవుడు అంటున్నాడు ఇదిగో నేను వారి మీద వారి కాపర్ల మీద ఆ మేకలైన ఆ కాపర్ల మీద నేను ఏం చేస్తాను చెప్పండి, నా ఉగ్రతను వారి మీద కుమ్మరించి నా కోపాగ్ని మండుసు ఆ కాపర్ల మీద పడును, మేకలను నేను శిక్షించదను, సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందను యోధా వారిని దర్శించి వారిని తమకు రాజకీయ అశ్వముల వంటి వారిగా చేస్తాను. రాజకీయము అనగా రాజులుగా చేస్తాను వారిని, అశ్వముల వంటి వారంటే గొప్ప గుర్రముల వంటి వారిగా చేస్తాను. గుర్రములండి అవి ఏం చేస్తాయి చెప్పండి, యుద్ధ సన్నద్ధులై వాటికి వేగము. ఎందుకంటే యుద్ధాన్ని చూసినప్పుడు అలాగే దేవుని యొక్క శక్తిని చూసినప్పుడు గుర్రం ఏం చేస్తుంది చెప్పండి, అది ఎంతో బలము తెచ్చుకుంటుందంట. చూడండి ఏబు గ్రంథములో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. ఏబు గ్రంథము 39:19 దేవుడు రాస్తున్నాడు. చూడండి గుర్రాలు ఎలాగుంటాయి చెప్పండి, గుర్రములకు నీవు బలమునిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడలను కప్పితివా, మిడతలవలే అది గంతులు వేయునట్లు చేయుదువా, దాని నాస్తిక రంధ్రము ధ్వని భీకరము మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును, అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును, అది భయము పుట్టించిన దానిని ఎక్కిరించి ప్రీతి నొందకుండును, ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు, అంబుల పొదియు తలతళలాడే వీటిలను బళ్ళెమును దాని మీద గలగలలాడించినప్పుడు ఉదండ కోపముతో అది బహుగా పరుగులెత్తును, అది బాకానాదము వినినప్పుడు ఊరక ఉండదు, బాకానాదము వినబడినప్పుడల్లా అది ఆహా అనుకుని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకుంటుంది. నా బిడ్డలను యోధావారు గొర్రెల వలె తారి తొలగిపోయిన వారు ఏ ఆశీర్వాదము ఇక లేదని మరణముతో నిబంధన చేసుకున్నవారు ఇక పాతాళమే మాకు శరణ్యమని, అబద్ధాలను అవినీతిని మోసమును అన్యాయాన్ని వారు ఆశ్రయము చేసుకున్న నా బిడ్డలను యూదా వారిని నేను మరలా తిరిగి ఏం చేస్తాను చెప్పండి, బలపరుస్తాను. వారిని ఎలా చేస్తాను చెప్పండి, యుద్ధ గుర్రముల వలె. గుర్రాలు ఏం చేస్తాయి చెప్పండి, యుద్ధంలోనికి వెళ్ళేటప్పుడు యుద్ధము యొక్క సమయము ఆ యొక్క శబ్దాలు వినినప్పుడంట వాటికి ఎంతో ఉత్సాహం వచ్చుందంట, బలాన్ని తెచ్చుకుంటాయంట. కత్తులు తళతళ ఆ సౌండ్ ఆ బెళబెళబనే సౌండ్ వచ్చినప్పుడు గుర్రానికి ఎంతో పౌరుషం వస్తుందంట. అది యుద్ధ భూమిలో ఏం చేస్తా చెప్పండి, తన బలాన్ని చూపించుద్దంట. ఎందుకంటే యుద్ధములో పరిగెట్టేటప్పుడు దాని పౌరుషము దాని యొక్క బలమంతా కూడా అది ఎన్నడూ కూడా వెనక్కి తీసుకోదంట. ఎందుకంటే నా యొక్క ప్రజలు నా బిడ్డలు ఈరోజు వారి మీదట నేను చేసిన ఆశ్చర్య కార్యాలను మరిసిపోయి ఈరోజు
ఎక్కడున్నారు చెప్పండి, మాయోపాయములలో చిక్కుబడి అబద్ధాలు మోసాలు అన్యాయపు తీక్రీలలో వారి పాల్గొని ఉన్న నా ప్రజలను మరలా తిరిగి నేను వారిని ఏం చేస్తాను చెప్పండి, బలమును వారికి కలగ చేస్తాను అంటున్నాడు. అలాగే ఈ వచనాలలో చాలా మరి చాలా శక్తివంతమైన లేఖనాలు ఇవి. కనుక అంబులు పొదిని తలతలలాడు వీటిలను బళ్ళెమును దానిని గలగలలాడుస్తున్నప్పుడు ఉదండ కోపముతో బహుగా పరిగెడుతుందంట. ఎందుకంటే ఆ కత్తులు దాని మీద ఉండి తలతలలాడుతూ ఆ కత్తులతో గలగల సౌండ్ రాగానే ఆ గుర్రం ఏ మాత్రము కూడా వెనక్కి తగ్గనే తగ్గదు. ఎందుకంటే ఇదే నాకు సమయం అనుకుంటుంది. అలాగే దేవుని బిడ్డలు ఈరోజు అలాంటి పౌరుషము కలిగిన వారు, అలాంటి పౌరుషము కలిగిన నా బిడ్డలు ఈరోజు ఎలా ఉన్నారు చెప్పండి. అందుకే చూడండి కీర్తన గ్రంథములో దేవుడు అక్కడ అంటున్నాడు. చూడండి కీర్తన గ్రంథము 78:9 చూడండి. కీర్తన గ్రంథము వీటిని పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలములో వారు ఏం చేస్తున్నారు చెప్పండి, వెనక్కి తిరిగిపోయారంట. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఆ వచనాన్ని చదవండి. ఏమంటున్నారు, వింటెను అనగా వీటిని పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిమీలు. ఈరోజు యుద్ధ సమయము రాగానే వారు ఏమవుతున్నారు చెప్పండి, వెనక్కి తగ్గిపోతున్నారు. ఎందుకండి, ఇక యుద్ధ సన్నద్ధులు అంటే ఏంటి చెప్పండి, దేవుని సన్నిధిలో ప్రార్థన సమయం, దేవుని రాకడ సమయం. ఈరోజు దేవుడు మీ సన్నిధిలో సమాజముగా కూటుకునుట అనేకులు ఎందుకు మానివేస్తున్నారంటే వారు ఈ లోకములో అబద్ధాలకు మోసాలకు అన్యాయమని ఆ కాడి కిందకి వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి దేవుడు వారికి ఇచ్చిన శక్తిని వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని కోల్పోయి వెనక్కి తిరిగి ఇక నేను చేయలేనులే నా గతి ఇంతే నా బ్రతుకు ఇంతే అని ఎవరు చెప్పండి, ఎఫ్రాయిమీలు వెనకకు వెళ్ళిపోతున్నారంట. ఇశ్రాయేలీయులను దేవుడు వెనక్కి వెళ్ళేవారిగా కాదు. ఇశ్రాయేలులారా ఇదిగో మీ ముందు చూడండి, కీర్తన గ్రంథము 114 మొదటి వచనం చూడండి. కీర్తన గ్రంథము ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదాకు పరిశుద్ధ స్థలమాయను ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను, ఆయనకు వారు రాజ్యమాయను. సముద్రము దానిని చూసి పారిపోయెను. యొర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండలు పొట్టేళ్ళవలే గుట్టలు గొర్రెపిల్లల వలె గొర్రెపిల్లల వలె గంతులు వేసెను. సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించను. యొర్దాను నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించను. కొండలారా మీరు పొట్టేళ్ళవలెను గుట్టలారా మీరు గొర్రెపిల్లల వలె గంతులు వేయుటకు మీకేమి సంభవించను. భూమి ప్రభు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని ఆయన వణుకును ఆయన బండను నీటి మడుగుగాను చెక్కుముకి రాతి బండను నీటి ఊటలుగా ఆయన చేస్తున్నాడు. లాస్ట్ మంత్ మరి తన చిన్న సాక్ష్యం చెప్పారు కన్ను కోసం. మరి కన్ను దేనివల్ల అయిందో నాకు అది తెలియదండి.
ఈ శరీరం అనేది శరీరంలో ఏది పోయినా ఏది ఉన్నా కళ్ళు ఉండాలండి మరి నా భక్తి మరి ఎందుకలా జరిగిందో తెలియదు ఒక హాస్పిటల్కి వెళ్తే పది రోజులు టాబ్లెట్స్ వాడమన్నాను వద్దు పని వేరే హాస్పిటల్కి చూపించుకో అని చెప్పి విజయవాడ అరవింద హాస్పిటల్కి చూపించుకున్నారండి చూపించుకుంటే ఇదేంటి ఇన్ని రోజులు అయిపోయింది కన్నేమో ఇంతలా అయిపోయింది ఏంటి అని చెప్పి అన్ని టెస్టులు చేస్తే కన్నులో లోపల నరం లోపల వాటర్ అంతా వెళ్ళిపోయి నరం ఉబ్బింది అన్నారండి ఆ నరం లోపల మచ్చాతం అలాగే ఉండిపోయింది మచ్చాతం ఏం తీయడానికి లేదు మరి ఎందుచేతను ఎంత టెన్షన్ పడి ఇంతవరకు మీరు తెచ్చుకున్నారో తెలీదు వెంటనే దీనికి లేజర్ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి లేజర్ ట్రీట్మెంట్ తను అక్కరేళ్ళారండి హాస్పిటల్కి తానే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి వచ్చారండి ఆ కన్ను వల్ల మరి మార్నింగ్ అంతా బాగానే ఉంటుందండి ఎడం కన్నుతో చూడగలరు నైట్ అయ్యేటప్పుడు మసగా చీకటి తన జావ ఎలా చేస్తున్నారో నాకు తెలియదండి కానీ దేవుడు మట్టుకి ఎంతగానో కృపను చూపించి ఇంటి వరకు తను నడిపిస్తున్నాడండి ట్రాఫిక్లో మరి తను ఎలాగొస్తున్నాడు తెలీదు కానీ మరి ఆ మచ్చవతి అలాగే ఉండిపోద్ది ఇదంతా మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది దానికి ఒత్తిడి పడకూడదు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు ఎలాంటి కష్టం బాగా రెస్ట్ తీసుకోవాలి కన్నుకి అంటున్నారండి కానీ ఇప్పటికి వచ్చి రెండు నెలలు అవుతుందండి దగ్గర దగ్గరికి రెస్ట్ అనేది లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు రెస్ట్ లేదండి ఆ కన్ను అలాగే ఉంది ఎలాగుంది అంటే అలాగే ఉంది మరి లేజర్ ట్రీట్మెంట్ చేయించగా ఎలా ఉందండి లేజర్ ట్రీట్మెంట్ చేయించి కూడా అలాగే ఉంది అంటున్నారండి ఒక్కసారి అమ్మగారికి అయ్యగారికి కూడా ఫోన్ చేసి చెప్పామండి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థనలు పెడుతున్నారు విశ్వాసంతో ఉండండి ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నారండి మీ అనుదిన ప్రార్థనలో కూడా ఒకసారి నా భర్తని కన్ను కోసం ప్రార్థన చేయండి కన్ను స్వస్థపడేలాగే సహాయం చేయండి ఈ గొప్ప సాక్షి దేవుడు దీవించండి ఫస్ట్ సార్ వచ్చిన కరోనా టైంలో నాకు జ్వరం వచ్చింది మామూలుగా మందుల షాప్కి వెళ్ళి అప్పటికేంటంటే ఎవరి పేరన్నా తెలిస్తే ఆ పేరు రాసేసుకుంటున్నారనమాట పేరు రాసుకొని ఆధార్ కార్డు అవి తీసుకొని పైకి చెప్తున్నారు ఇలా పలానా వాళ్ళు అని చెప్తుంటే ఆ రాత్రిపూట తీసుకున్నారు పేరు కానీ నా పేరు కూడా కోడేశ్వరరావు పేరు ఇచ్చేసరికి డాక్టర్లు అందరూ ఫోన్లు చేసి నీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే ఒకవేళ తెలిసిందనుకో వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళకి కరోనానే వచ్చిందని అనే మాటగా అని అందరూ ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసి అక్కడ కరోనా వచ్చిందన్న మాట తెలిస్తే అందరినీ చాలా హీనంగా చూస్తున్నారు మాకు మేము ఉండే సెంటర్లో అనమాట ఆ విధంగా చూస్తున్నారని ఏం చేయాలి అర్థం కావట్లా వాలంటరీ తెలిసిన వాళ్ళే ఏమన్నమాట అందరు తెలిసిన వాళ్ళే కేవలం నేను సన్నిధిలో సాక్ష్యం చెప్తానయ్యా ఈ శోధం నుంచి తప్పించమని అడిగినప్పుడు ఆ విధంగానే తప్పించాడండి దేవుడు ఎంత గొప్పగా తర్వాత మా అమ్మ వాళ్ళకు కూడా కరోనా వచ్చిందండి వాళ్ళు కూడా బ్రతకరని డాక్టర్లు నిర్ధారించేస్తారు కానీ నేను అయ్యగారి చెప్పాను అయ్యగారండి వాళ్ళకి మమ్మల్ని కరోనా వచ్చిందంటే ఏం పర్లేదమ్మా నేను ప్రార్థన చేస్తానుగా అన్నారు అయ్యగారు మాట ప్రకారం అమ్మగారు కూడా ఏమోదమ్మా తిరిగి వస్తారుగా అన్నారు అమ్మగారు మాట ప్రకారం దేవుడు ఎంతో క్షేమంగా వారిని బ్రతికించి సజీవుల సంఖ్యలో ఇంటికి తీసుకొచ్చిన దేవునికి ఎంతో వందనాలండి దేవునికి స్తోత్రం తర్వాత నేను వాళ్ళకి మరి వాళ్ళు ఎవరూ చూడలేదు నన్ను రమ్మని ఫోన్ చేసినప్పుడు నేను ఫస్ట్ అయితే రానన్నాను కానీ తర్వాత ఫోన్ చేసి ఏడుతున్నాను వెళ్ళాను వెళ్ళినందుకు కానీ నేను ఎంతో శోధన భరించానండి సన్నిధికి దూరం అయిపోయాను అక్కడే ఉండాల్సి వచ్చింది చాలా బాధ అనుభవించాను నేను తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటాకి వెళ్తే అంతా బాగానే నార్మల్ రిపోర్ట్ అని ఫస్ట్ వచ్చింది తర్వాత నాకన్నా ముందు ఎవరు పాజిటివ్ పేషెంట్ వెళ్ళాడమ్మా నువ్వు అర్జెంటుగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టారు అర్థం కావట్లేదు తర్వాత నేను అమ్మగారికి ఫోన్ చేశాను ఇదేంటమ్మా ఫస్ట్ నార్మల్ అన్నారుగా మళ్ళీ ఇప్పుడు ఏంటమ్మా అంటే ఏమన్నా నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళి స్కాన్ తీపించుకో తర్వాత ఆ రిపోర్ట్లన్నీ కూడా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్పేసి అన్నారు అదేవిధంగా నేను చేయించుకున్నానండి చేయించుకుంటే అంతా బాగానేది అమ్మగారి దగ్గర ప్రార్థన కేవలం అమ్మగారు ప్రార్థన చేశారు ఆ టైంలో అండి అంత నార్మల్గా వచ్చేసింది ఈరోజు వరకు మరి ఇది మొన్న కూడా అసలుకి అర్థం కాని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తాకి మరి అమ్మ నువ్వు రా అమ్మా నువ్వు అసలు ఇబ్బంది పడమాక అమ్మ నువ్వు రా అని చెప్పేసి నన్ను పిలిచి మరి ఆ టైంలో ఇక ఏమీ అసలు చాలా ఇబ్బంది అనమాట మరి రెండుసార్లు లాక్డౌన్ రావటం వల్ల చాలా ఇబ్బంది గురైపోయాము నువ్వు రామ్మా నీకు హాస్పిటల్కి వెళ్తు కానీ రామ్మా నేను డబ్బులు ఇస్తా రామ్మా అని
వాళ్ళు చూపించే ప్రేమను నేను గ్రహించుకోలేకండి. ఈ మనుషుల మాయ మాటల్లో నేను పడి నేను చాలా దెబ్బతిన్నాను. కానీ దయచేసి నేను మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరెవరైనా సరే మీకు ఏ బాధ అన్నా కలిగితే పక్క మనిషిని మాత్రం దయచేసి చెప్పమాకండి. ఏదన్నా చెప్పాలనుకుంటే అమ్మగారయ్య గారు చెప్పండి, వాళ్ళకి చెప్తే దేవుడికి చెప్తారండి. ఈ మనుషులకు చెప్తే ఏంటంటే వాళ్ళు 10 మందికి చెప్తారండి. వాళ్ళైతే ఈ రోజుకి నన్ను కడుపులో వేసుకొని ఏ మనిషి దగ్గర ఏ మాట మాట్లాడినట్టు కానీ ఎక్కడ నేను వినలేదు. అంత ప్రేమ నేనంటే అమ్మగారు ఊరు వెళ్తుంటే నేను చిన్నపిల్లలు కనుక కాళ్ళు పట్టుకుని వెళ్ళమాకమ్మ అని ఏడుస్తారే, అంతగా ప్రేమించారు నన్ను, అంత ప్రేమ చూపించారు. అలాంటి ప్రేమను నేను ఈ మనుషుల ద్వారా కేవలం మీరు దయచేసి చెప్తున్నాను. ఎవరైనా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఏదైనా ఇప్పుడు వాళ్ళకైతే మనం అన్నీ చెప్తాం, ఇది ఇది ఈ సమస్య నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి చెప్పేస్తాం. వాళ్ళకి అమ్మగారయ్య గారికి చెప్తే వాళ్ళకి చెప్తే ఏమైద్దో ఏంటో ఆలోచిస్తాం. దయచేసి అట్లా ఆలోచించి మాకండి. ఎవరైనా సరే మీరు ఏ సమస్య ఉన్నా కానీ వచ్చి అమ్మగారయ్య గారు చెప్పండి, వాళ్ళకి చెప్తేనే మనకు ఖచ్చితంగా మేలు జరిగిద్దండి. అటువంటి సమస్య నుంచి నేను విడుదల పొందాను. అమ్మాయి విషయంలో కూడా చెప్పిన మాట వినేది కాదు. అలాంటిది నేను అమ్మగారికి చెప్పినప్పుడు ఈరోజు ఎంతగానో చాలా మారింది, ఇదివరకటి కన్నా చాలా మారింది. తర్వాత నేను పెద్దోడు మరి నా పెద్ద కుమారుడు పౌల్ అయితే అయ్యగారు ప్రార్థన చేసి అమ్మ మీ అమ్మాయి పేరు మేరీ అని చెప్పారు. అదేవిధంగా దేవుడు చెప్పిన మాట ప్రకారం మేరీ. తర్వాత పెద్ద కుమారుడి పేరు అయ్యగారు పెట్టిన పేరు పౌలు. తర్వాత చిన్నోడి పేరు ఏబు. స్కూల్లోనూ అదే, ఎక్కడైనా అదే పేరండి. మీరు కూడా స్కూల్లో ఎవరైనా సరే పేర్లు దయచేసి మార్చమాకండి. నేను ఒకసారి స్కూల్కి వెళ్ళి ఇలాగే చెప్పానమాట, అయ్యగారండి మరి స్కూల్లో ఆ పేరు పెట్టకూడదంట, పెట్టితే మార్చమంటున్నారని అడిగితే ఆ పేరు గురించి నేను ఎంత ప్రార్థన చేసి ఎంత దేవుణ్ణి అడిగానో నీకు తెలుసా అన్న మాట అన్నారండి. దయచేసి మీరు కూడా అయ్యగారు ఏ పేరు పెట్టారో దేవుణ్ణి అడిగి తీసుకొచ్చిన పేరును బట్టి మీరు పెట్టండి. అదేవిధంగా దేవుడు ఎంతగానో ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా మమ్మల్ని విడుదల దయచేసి వారి ప్రార్థన బట్టే, కేవలం వారి ప్రార్థన బట్టేనండి. నేను కూడా అదేవిధంగా ఏ సమస్యనే మనుషులకు చెప్పి వారు చాలా ఇదిగా చేసినందుకు నేను ఎంతగానో దెబ్బతిన్నాను. మీరు తినమాకండి, దయచేసి తినొద్దు. ఏ సమస్యనా, ఎటువంటి చెప్పకూడని మానసికమైన సమస్యన, ఇంట్లో జరిగే ప్రతి ఒక్క మాట మనం పక్కన వాళ్ళకి చెప్తాం, మనతో కొంచెం ప్రేమగా ఉంటే చెప్పేస్తాం కదా, అలా చెప్పమాకండి. వాళ్ళు చాలా దెబ్బతీస్తారు. నిజంగా కౌగిట్లో ఉన్న మనిషిని కూడా నమ్ముద్దని దేవుడు మాట చెప్పాడు కండి. నిజంగా నమ్మమాకండి. నేను చాలా దెబ్బతిన్నాను, చాలా పోగొట్టుకున్నాను. నేను నా వల్లే మీరు పోగొట్టకూడదని నేను ఈ మాట చెప్తున్నాను. అమ్మగారు అయ్యగారికి చెప్పండి, ఏదైనా సరే మీరు చెప్పకూడన మాట అయినా వాళ్ళకి చెప్పొచ్చు. వాళ్ళకి చెప్తే మనకి విడుదల అక్కడే జరిగిద్ది, కానీ ఈ మనుషులకు చెప్పడం వల్ల ఏది జరగదు. కానీ నేను అయ్యగారు మాట వినుంటే ఆ వాగులో కనుక మత్తగారిలో చేపించుకుని వెళ్ళకుండుంటే ఈ సన్నిధిలో అందరికన్నా ఉన్నత స్థానం నాదే. కానీ పోగొట్టుకున్నా నేను, వారికి దూరం అయ్యాను, మనుషులు మాయ మాటలు పడి దూరం అయ్యాను. దేవుడి మాట అనక చాలా దెబ్బతిని విన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను.